సాహిత్యం ఎన్ని రూపాల్లో ఉంటే సమాజానికి అంత మంచిది. అందుకే మిత్రులారా, ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించండి. కథనం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిత్రులారా, నా పేరు షరీఫ్ వెంపల్లె. నేను ఇవాళ ప్రముఖ రచయిత జి ఉమామహేశ్వర్ రాసిన కథని వినిపిస్తున్నాను. కథ పేరు రహస్యం. స్కూటర్ పార్క్ చేసి హాస్పిటల్లోకి అడుగు పెట్టాను. అప్పుడే సాయంత్రపు సందర్శన వేళలు ముగిసినట్టున్నాయి. లిఫ్ట్ దగ్గర సెక్యూరిటీ సిబ్బంది పాస్ చూపిస్తే గానీ లోపలికి పంపడం లేదు. సుధాకర్ బాబుకి ఫోన్ చేసి బయట కూర్చున్నాను. ఎదురుగా దాదాపు 150 వరకు డాక్టర్ల పేర్లు, వారి స్పెషలైజేషన్ వివరాలతో పెద్ద బోర్డు కనిపిస్తోంది. ప్రతి కౌంటర్ ముందు 400 రూపాయలు కట్టి తమ వంతు కోసం 100 రోగుల నిరీక్షణ. అందరూ ఏదో చుట్టకు చూపుగా వచ్చినట్టు, ఏదైనా ఆఫీస్లో పని ఉంటే విజిటర్స్ కలవడానికి వస్తారే అలా వస్తున్నారు. ఇక వారి కోసం వచ్చిన అటెండెన్స్ అయితే ఏ ఐమాక్స్కో షాపింగ్ కాంప్లెక్స్కో వచ్చినట్టు కనిపిస్తున్నారు. కానీ రోగుల గురించిన ఆదుర్ద కానీ కంగారు కానీ వాళ్ళ మొహాల్లో కనబడడం లేదు. బహుశా ఇలాంటి హాస్పిటల్స్ వాళ్ళకి అలాంటి భరోసా ఇస్తున్నాయో, లేక వాళ్లే అంత స్థితప్రజ్ఞత అలవర్చుకున్నారో తెలియదు. 5 నిమిషాల్లో సుధాకర్ బాబు వచ్చాడు. ఈశ్వరయ్య మామ గురించి, ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరిందట, షుగరు బీపీ ఎట్లాగా ఉన్నాయి, అదిగాక ఈయన సరిగ్గా పత్యం గిత్యం పాటించాడు, మళ్ళీ పాతవన్నీ తిరగదోడినాయి, వయసు అయిపోయింది కదా, ఇట్లాంటివి మామూలే అంటూ ఇక్కడ చేరిన కారణం చెప్పాడు. ఒకసారి మాట్లాడించి వస్తాను, రూమ్ నెంబర్ చెప్పు, పాస్ కోసం చేయి చాస్తూ అడిగాను. రూమ్ నెంబర్ 328, లిఫ్ట్ దిగుతూనే ఎడం వైపుకు 3వ రూము అన్నట్టు. భాస్కర్, మళ్ళీ నీ దగ్గర స్థలము, ఇల్లు, నా డిమాండ్లు అన్నీ మాట్లాడి నీ తల తినేస్తాడు. అవన్నీ అయ్యేవి కాదు, పోయేవి కాదు, మధ్యలో అనవసరంగా నీ టైం వేస్ట్. నేను కింద క్యాంటీన్లో ఉంటాను, త్వరగా వచ్చే. అన్నిటికీ ఒకేసారి తల ఊపుతూ చిన్నగా నవ్వుతూ సరేలే సరేలే అంటూ లిఫ్ట్లో దూరాను. సుధాకర్ నా భార్య పెద్దమ్మ కొడుకు, రైల్వేలో పనిచేస్తాడు. రైల్వే హాస్పిటల్ వాళ్ళ నుండి ఒక లెటర్ తెచ్చుకుని ఈ హాస్పిటల్లో రైల్వే వాళ్ళ ఖర్చులతో చికిత్స చేయించుకోవడం వాళ్ళకు మామూలైపోయింది. ఈ పెద్ద ఆయన అనారోగ్యం పాలైన ప్రతిసారి నాకు ఈ పరామర్శలు తప్పవు. పైగా సుధాకర్కి నాకు పెద్ద వయోభేదం కూడా లేకపోవడం వల్ల అతను నాతో అన్ని విషయాలు మాట్లాడుతూ ఈ ఊరు కాని ఊళ్ళో పెద్ద రిలీఫ్గా ఫీల్ అవుతాడు. తను అటెండెంట్గా ఉన్న 4-5 రోజుల్లో కనీసం 3 రోజులైనా నేను అతనికి కంపెనీ ఇవ్వాల్సిందే. లిఫ్ట్ బయటకు రాగానే ఎదురుగా స్ట్రేచర్ మీద తనువు జాలించిన ఒక పెద్ద ఆయన దర్శనమిచ్చాడు. అతని చుట్టూ 6-7 మంది వివిధ వయస్సుల వాళ్ళు. ఎంత నొక్కి పెట్టుకున్నా బయటకు వస్తున్న వాళ్ళ ఏడుపుని గమనిస్తూ, ఇక్కడ ఏడవద్దమ్మా, డిస్టర్బ్ అవుతుందని మా పెద్దసార్లు అరుస్తారు అంటూ బాయ్స్ విసుగ్గా చెబుతున్నారు. మన ఏడుపు కూడా మనలను ఏడవనివ్వరు కదా, ఎంత నరకం. తలుపు తట్టి లోపలికి తొంగి చూశాను. మంచం మీద తలభాగం పైకి లేపిన బెడ్ మీద చిరునవ్వు నవ్వుతూ ఈశ్వరయ్య మామ కనిపించాడు. ఏం మామ, మళ్ళీ ఏంటి ఈ పరిస్థితి? మీరు ఎక్కువ తిరగకూడదు, పథ్యం పాటించాలి, ఇలా ప్రతిసారి చేస్తే బావకి ఎంత ప్రయాస, పలకరింపుగా అన్నాను. ఏ, అప్పుడే తనకు ప్రయాసని చెప్పుకున్నాడా? వాడేం ఊరికే చేయట్లేదు లేవు అల్లుడు. అయ్యగారికి స్థలం కావాలా, దానికోసం ఏమైనా చేస్తాడు. నేనేమైనా పిచ్చున్నా, 1 సెంటు భూమి కూడా ఇవ్వనని చెప్పు, వేలు చూపిస్తూ రొప్పుతో చెబుతున్నాడు ఈశ్వరయ్య మామ. అయ్యయ్యో బావ, నాతో ఆ విషయమే అనలేదు, నేనే ఊరికే అన్నాను అంటూ సవరించి, ఆ తర్వాత అతని కాలక్షేపం కబుర్లు విని తన స్థలంలో అతను కట్టబోయే ఇంటి గురించిన ప్లాన్ పేపర్ మీద గీస్తే చూసి ఆరోగ్యం గురించి సలహాలు ఇచ్చి 1 అరగంట తర్వాత గది నుంచి బయటపడ్డాను. కింద సుధాకర్ నా కోసం వెయిట్ చేస్తూ కనీసం 2-3 సిగరెట్లైనా తాగి ఉంటాడు. ఈ తండ్రి కొడుకులిద్దరూ భలే గమ్మత్తుగా ఉంటారు. పెళ్ళైన కొత్తల్లో కళ్యాణి చెబుతుంటే నాకు వింతగా అనిపించేది. కోపంతో అరుచుకుంటారు, అంతలోనే కలిసి భోంచేస్తారు. మళ్ళీ ఏదో పంతాలు పట్టింపులు వస్తాయి, ఏదో మాట మీద ఇద్దరూ మాట్లాడుకోవడం మానేస్తారు.
ఒకరి గురించి ఇంకొకరి దగ్గర చెప్పకూడనంత దూరం పాటిస్తారు. అది కూడా ఎంతో కాలం ఉండదు. మనం మళ్ళీ కలిసేలోగా ఇద్దరు లోకాభిరామాయణం మాట్లాడుతూ కనిపిస్తారు. ఈశ్వరయ్య మామ తన సర్వీసులో ఉండగా 10 సెంట్ల స్థలం కొన్నాడు. దాంట్లో ఇల్లు కట్టుకుంటానని తండ్రి ఆ స్థలం తనకు రాసిస్తే తను బ్యాంకులో లోన్ తీసుకుని అక్కడ ఒక అపార్ట్మెంట్ కట్టిస్తానని కొడుకు వాళ్ళ ప్రణాళికలు వినిపిస్తూ ఉంటారు. ఆ అపార్ట్మెంట్లోనే తండ్రికి ఒక ఇల్లు ఇస్తానని కొడుకు వాగ్దానం. ఆ స్థలం ఇచ్చేస్తే తనను ఈ మాత్రం కూడా పట్టించుకోరని తండ్రి అనుమానం. ఇలానే దాదాపు ఇన్నేళ్ళు సాగింది. అందరితో ఇద్దరూ తమ తమ వాదనలు వినిపించడం, అవతలి వారితో తమదే కరెక్ట్ అనే మాట అనిపించుకోవడంతో ఆ తంతు ముగుస్తుంది. కిందకు రాగానే సుధాకర్ బావ ఎదురొచ్చాడు. ఇందాకే కింద డాక్టర్ కనపడ్డాడు. ఈసారి ఏదో చాలా టెస్టులు చేయాల్సి వస్తుందట, ఇంకో వారం రోజులు ఇక్కడే ఉండాలన్నాడు. ఇప్పుడే రాముకి ఫోన్ చేశాను, అతన్ని రేపు సాయంత్రానికల్లా రమ్మని చెప్పాను. తను రాగానే నేను ఇంకా రేపు రాత్రి బస్సు ఎక్కేస్తాను, వచ్చే వారం మళ్ళీ వచ్చి డిశ్చార్జ్ చేయించుకొని వెళ్తాను అన్నాడు. ఇద్దరం టీ బంకు దగ్గరికి వెళ్ళి నిల్చున్నాము. సుధాకర్ టీ చెప్పి సిగరెట్ వెలిగించాడు. ఏంటో భాస్కర్, ఈ మనిషి అర్థమే కాదు. కొన్ని పనులు ఒక వయసులో ఉన్నప్పుడే చేయగలం, ఇప్పుడు ఈ వయసులో ఆయన ఇల్లు కట్టగలడా? కట్టినా తను ఒక్కడే అన్ని పనులు చేసుకోగలడా? ఇప్పుడు నాకు 50 దగ్గర పడుతున్నాయి, ఇప్పటికీ ఓపిక ఉండడం లేదు. ఈయన కడతాను కడతాను అనుకుంటా ఆయన కట్టక మనకి ఇయ్యక ఎప్పుడో చేతకాక కట్టుకుంటురా అంటే మనకు కూడా రేపు బాధ్యతలు నెత్తిమీదికి వస్తాయి కదా అంటూ ప్రారంభించాడు. అటు తర్వాత మా సంభాషణ ఈనాటి రాజకీయాల మీదకు, సినిమాల మీదుగా వారసత్వాల మీదకు, ఈనాటి కుర్రకారు ప్రవర్తన మీదకు, పెరుగుతున్న ధరల మీదకు, దానిని నియంత్రించాలన్న స్పృహ కనపరచని ప్రభుత్వం మీదకు అలా అలా సాగి సాగి 9 గంటలకు నేను సెలవు తీసుకున్నాను. వారం రోజులు గడిచింది. నేను ఆఫీసులో ఉండగా సుధాకర్ బావ నుండి ఫోన్ వచ్చింది. భాస్కర్, నేను ఈరోజు పొద్దున్నే వచ్చాను, నీ ఆఫీస్ పనులను చూసుకుని కొంచెం సేపు తీరిగ్గా ఉండేలారా, ఈరోజు బయటే ఫోన్ చేద్దాం. ఫోన్ పెట్టేశాడు. నా వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుని 8 గంటలకు హాస్పిటల్ దగ్గరకు వెళ్ళాను. ముందే ఫోన్ చేయడం వల్ల సుధాకర్ బాబా బయటే వెయిట్ చేస్తున్నాడు. ఇద్దరం కలిసి అట్నుంచటే బ్లూ డైమండ్ అనే హోటల్కి వెళ్ళాము. లోపల కూర్చున్నాక 2 RC బియర్లు ఆర్డర్ ఇచ్చాడు. తన పిల్లల చదువు గురించి, తన ఉద్యోగం గురించి మాట్లాడి 2 రౌండ్ల పిచ్చాపాటి తర్వాత బావ టేబుల్ మీద కొంచెం ముందుకు వంగి లో గొంతుకతో, భాస్కర్ నీకు ఒక రహస్యం చెబుతాను, ఎవరికి చెప్పకూడదు, కళ్యాణికి కూడా అన్నాడు. నేను కొంచెం ఆశ్చర్యంతో ఇంకా ముందుకు వంగి చెప్పనులే అన్నట్టు తల ఊపాను. ఏం లేదు, ఇందాకే డాక్టర్ కలిశాడు, నాన్న ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందట, కిడ్నీలు ఊపిరితిత్తులు బలహీనంగా పనిచేస్తున్నాయట, మహా అంటే ఇంకో 3 నెలలు అంతే అన్నాడు. ఇది చెబుతున్నప్పుడు భావముఖంలో ఎలాంటి విషాద ఛాయలు లేవు. నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మామ వయసు దాదాపు 80 సంవత్సరాలు, ప్రతి మనిషికి తప్పనిసరి మజిలీ అది. కానీ నాకు అంతకంటే విషాదం ఆ తర్వాత బావ మాట్లాడిన మాటల వల్ల కలిగింది. ఇంకో 3 నెలలు ఆ స్థలం గురించి తానేమి మాట్లాడనని, ఎలాగూ ఆ తర్వాత అది తనకు దక్కేదే కాబట్టి అనవసరంగా చెడ్డ కావడం దేనికని, ఇంతకాలం వేచి ఉన్నవాడిని ఇంకో 3 నెలలు వేచి ఉండలేనా అని మాట్లాడాడు. ఆ తర్వాత ఆ స్థలంలో తను ఎలాంటి అపార్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నాడో, ఎన్ని ఇళ్ళు కట్టబోతున్నాడో, దానికి డబ్బులు ఎలా సమకూర్చుకుంటాడో, తన సేవలు ఎలా వాడుకుంటాడో, ఇంకో 2 ఏళ్ల వరకు తను ఎంత బిజీగా ఉండబోతాడో, తనకు బిల్డర్కు అగ్రిమెంట్ ఎలా ఉంటే బాగుంటుందని తను భావిస్తున్నాడో అన్నీ వివరంగా చెప్పుకుంటూ వచ్చాడు. నేను ఏమి విన్నానో ఏమి వినలేదో గుర్తులేదు, కానీ ఆ సందర్భంలో నాకు బావ హుషారు వెలుగులో ఈశ్వరయ్య మామ నీడ కనబడుతూ ఉన్నింది. అది ఒక మర్చిపోలేని రాత్రి, ఒక వింత రహస్యాన్ని కడుపులో దాచుకున్న రాత్రి. 3 నెలలు గడిచిపోయాయి. నేను ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్ళాను. తిరుగు ప్రయాణంలో ఉండగా కళ్యాణం నుంచి ఫోన్ వచ్చింది. అది చావు కబురు. హైదరాబాద్కి తిరిగి వచ్చాక నేను కళ్యాణి ఊరికి ప్రయాణమయ్యాము.
దారిలో ఒకటే ఆలోచనలు, అన్నీ కూడా చావు చుట్టే తిరుగుతున్నాయి. మనిషి పుట్టుకకు కారణమేమిటి? మరణం ఎలా నిర్ణయించబడుతుంది? కృత్రిమ వర్షాలు కురిపించగలిగిన మనిషి కృత్రిమ ప్రాణాలను సృష్టించలేడా? కొన్ని లక్షల సార్లు లబ్ డబ్ అని హెచ్చరించిన గుండె ఒక్క క్షణం తన బాధ్యత మరిస్తే దాన్ని నివారించలేమా? కళ్ళు, కాళ్ళు, చెవులు, చేతులు అన్ని రెండు రెండు కలిగిన మనిషికి గుండె ఒకటే ఉండడం మృత్యు అనివార్యతకు సంకేతమా? ఆస్తులు, అంతస్తులు, అధికారం, హోదా, మంది, మార్బలం ఎవరూ తప్పించలేని, కాపాడలేని ఏ వింత శక్తి ఆధీనంలోకి మనిషి తోకముడుచుకుని ప్రయాణం సాగిస్తున్నాడు? మనిషికి, ప్రకృతికి జరుగుతున్న ఈ రహస్య పోరాటంలో మనిషి ఎప్పుడూ ఓడిపోతూనే ఉన్నాడా? దిగండి, కళ్యాణి హెచ్చరికతో ఆలోచనల్లోంచి బయటపడ్డాను. మెల్లగా నడుస్తూ శోకగృహాన్ని చేరుకున్నాము. అందరూ విషాద వదనాలతో ఏడ్చి ఏడ్చి ఎరుపెక్కి ఉబ్బిన కళ్ళతో నిస్త్రాణ శరీరాలతో ఎదురవుతున్నారు. నేను మనసు నిబ్బరం చేసుకుని లోపలికి చేరుకున్నాను. పార్థివ శరీరాన్ని చూసిన వెంటనే నా గుండె బరువు ఎక్కింది. లోపలేదో అలజడి తన్నుకుంటూ బయటికి రావాలని తొక్కిసలాడుతోంది. నన్ను చూడగానే, ఎంత పని జరిగిపోయానో చూడు భాస్కర్, ఇంత ముసలోని వదిలిపెట్టి ఆ హార్ట్అటాక్ వానికి రావాలనా? స్థలం స్థలం అని అడుగుతుండే, ఇప్పుడు అడగమని చెప్పు భాస్కర్, ఇప్పుడే ఇప్పుడే ఆ మొత్తం అయ్యప్పకి రాసిస్తాను. రమ్మని చెప్పప్ప, కట్టుకోమను. ఎన్ని ఇండ్లు కడతాడో అన్నీ కట్టుకోమను. పాపం, ఎన్ని మాటలన్నా మళ్ళా తానే నన్ను హాస్పిటల్కు కొండబోతా ఉండే. ఆ యప్పను రమ్మను, ఆ యప్ప చెప్పినట్టే వింటానులే అందరం. రమ్మను భాస్కర, రమ్మని చెప్పు. శంకరయ్య మామ నన్ను పట్టుకొని కన్నీరు మున్నూరిగా ఏడుస్తున్నాడు. 3 నెలల క్రితం సుధాకర్ హోటల్లో నాకు చెప్పిన రహస్యం గుర్తుకొచ్చింది. గుర్తొచ్చి ఏది అసలు రహస్యం అని అనిపించింది. అంతే ఈ కథ. ఈ కథ నీళ్లింకని నేల అనే కథా సంకలనంలో ప్రచురితమైంది.